అందరికీ నమస్కారం. ఇవాళ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు చూసిన తర్వాత ఈ మూడేళ్లుగా జరుగుతున్న విషయాలు చూసిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని వర్గాలు కూడా చంద్రబాబు టీడీపీ రాజకీయ పార్టీలే కదండి, తటస్థంగా ఉండి రాజకీయాలు ఓట్లప్పుడు తప్ప రాజకీయాల గురించి మాట్లాడిన వాళ్ళు కూడా వ్యాపార వర్గాలు, కార్మిక వర్గాలు, దినసరి కూలీలు, చిరు వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు, అన్ని వర్గాలు కూడా, కాంట్రాక్టర్లు, రియల్టర్స్ అందరూ కూడా ప్రతిరోజు చంద్రబాబును తలుచుకునే రోజు లేదు. ఎందుకంటే ప్రతి ఇన్సిడెంట్ కూడా ప్రతిరోజు ఏదో ఒక విషయం, ఏదో ప్రాబ్లం, ఏదో సమస్య జరుగుతూ వస్తుంది, ఏదో ఒక అరాచకం జరుగుతుంది. అది తలుచుకున్నప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు ఎలా ఉన్నది, ఇప్పుడు ఎలా ఉన్నది అనేటువంటిది ప్రతి ఓళ్ళు కూడా పోల్చి చూసుకుంటున్నారు. ఇక ఇప్పుడు ఏమనుకుంటున్నారంటే దీనికి మనకి భలే తమ్ముడు సినిమాలో పాట ఉంది, ఎన్టీ రామారావు గారిది, కనుల ముందున్న రతనాల మూర్తిని విలువ తెలియక విసిరితిని, విలువ తెలి కనులు తెరిచి విలువ తెలిసి మనసే గుడిగా మలిచి తిని అని ఒక పాట ఉంటుంది, ఒక చరణం ఉంటుంది ఒక పాటలో, నేడే ఈనాడే అనేటువంటి ఒక పాటలో. అలాగా చంద్రబాబు నాయుడు గారు లాంటి మనిషిని మనం విలువ తెలియక వదిలేసుకున్నామా అనేటువంటి భావన ఖచ్చితంగా వస్తుంది. మచ్చికి ఇందులో కొన్ని ఏంటంటే సంక్షేమ విషయం చూడండి, ఆయన సామాజిక పింఛన్లు 200 ఉండేది, దాన్ని 5 రెట్లు చేసి 1000 రూపాయలు చేసాడు. ఓ 2-3 ఏళ్ళు దాన్ని గడిచిన తర్వాత లాస్ట్ ఇయర్లో 2 రెట్లు చేసాడు, 2000 అయ్యింది ఆఖరి 2 సంవత్సరాలను. అలాగే డ్వాక్రా వాళ్ళకి పసుపు కుంకాలు ఇచ్చాడు, వాళ్ళకి సాధికారత సాధించాడు, వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి అవకాశాలు, లోన్లు గేలు, అసలు ఒక లైన్ తీసుకొచ్చి పెట్టాడు ఆయన. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజావేదిక దగ్గరికి వచ్చిన వాళ్ళకి ఈ పథకాల్లో లబ్ధిదారులు కాకపోయినా, వైట్ కార్డు లేకపోయినా, వాళ్ళకి ఏదైనా సమస్య వచ్చాయని కలిసిన వాళ్ళకి తక్షణం అప్పటికప్పుడు ఆయన పరిష్కారం చేసుకోడు, 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు వాళ్ళకి సంబంధించిన సమస్యని పరిష్కారం చేయ, డబ్బుల రూపంలో కానీ, ఆస్తుల తగాదాలు ఏమున్నా కానీ అప్పటికప్పుడు ఇన్స్టెంట్ జస్టిస్ అప్పటికప్పుడు పరిష్కారం చేసి పంపించేవాడు. అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ పెట్టుకు వరకు మన దేశంలో బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఎవరు ఏ ప్రభుత్వం పెట్టలేదు, అది చేసేటప్పుడు వాళ్ళకి దాని ప్రకారంగా లోన్లు, పెన్షన్లు, వయోవృద్ధులైన పూజారులకి పెన్షన్లు ఇవి కూడా ఏర్పాటు చేశారు. ఇలాగ 1-2 కాదు, అన్న క్యాంటీన్ మెయిన్, ముఖ్యంగా అన్న క్యాంటీన్ అనేటువంటిది అంత మంచి పథకం. అంటే సమీపంలో ఉన్న పట్టణాలకు కానీ, నగరాలకు కానీ, మండల కేంద్రాలకు కానీ ఎవరన్నా ఏదైనా పనుల మీద వచ్చినా, లేకపోతే ఈ కార్పెంటర్లు, తాపీ మేస్త్రీలు, చిరు వ్యాపారులు, సైకిళ్ళ మీద పళ్ళు కూరగాయలు అమ్ముకునే వాళ్ళు, ఇలా అనేక మంది, లేకపోతే ఏదో హాస్పిటల్కి వచ్చినా, ఏదైనా బజార్లో చిన్న పనికి వచ్చినా, వీళ్ళందరికీ కూడా బయట ఏ మెస్సులోనో లేకపోతే హోటల్లోనో భోంచాలంటే మినిమం 50 రూపాయలు అయ్యింది. వాళ్ళకి టిఫిన్ అన్న సరే గట్టిగా 2-3 రకాలు తినేది, అయితే 30 రూపాయలు తక్కువ లేదు కదా. ఇప్పుడు 2 రకాల టిఫిన్ తినేసేటంటే 50 రూపాయలు అయిపోయింది. అలాగే 5 రూపాయలకు టిఫిన్ కానీ, భోజనం కానీ, లంచ్ కానీ, బ్రేక్ఫాస్ట్ కానీ దొరికేది వాళ్ళకి. వాళ్ళు హ్యాపీగా వాళ్ళు పనులు చేసుకుని 5 రూపాయలతో చూసుకుని వాళ్ళు పనులు చేసుకుని వెళ్ళి కూడా చాలా వెసులుబాటుగా ఉండేది. భోజనం కూడా పరిశుభ్రంగా అయిన వాతావరణం, రుచికరంగా పెట్టేవారు వాళ్ళు. ఎక్కడ కూడా ఇస్కాండ వాళ్ళు, అక్షయ పాత్ర వాళ్ళు. ఇలాగా ఒక మంచి పథకం, దాన్ని అడ్డగోలుగా దాన్ని తీసి పడేశారు. కడుపు కొట్టినట్టే అది, ఓ రకంగా చెప్పాలంటే అది ఖచ్చితంగా ప్రతి ఓడికి ప్రతిరోజు గుర్తొచ్చే అంశం అది. ఇక ఇక్కడ దాన్ని ఆ సంవత్సరమో సంవత్సరంలో 2 సంవత్సరాల్లో టీడీపీ హయాంలో ఉండగా ఆ సౌకర్యం, ఆ సంక్షేమం పొందిన వాళ్ళు, ఆ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా అది గుర్తుండే అంశం. ఇలాగా ఎస్సీ కార్పొరేషన్లో ఎస్సీ యువకులకి లోన్లు, ఇన్నోవా కార్లు, వాళ్ళు స్వయంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా చేసేవాడు. అదే రకంగా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఆ వర్గాలకి, బీసీ కార్పొరేషన్ వాళ్ళకి లోన్లు, ఆదరణ, చేతి వృత్తులు వాళ్ళకి పనిముట్లు, ఇలాగ రకరకాలుగా వాళ్ళకి ఏ లోటు తేలేటప్పుడు అసలు ఆ స్కీములు తెచ్చింది, ప్రవేశపెట్టిందే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ హయాంలో, ఇది వరకు గతంలో కూడా. ఇలాగ అన్ని వర్గాలకి కూడా రైతులకి రుణమాఫీ అయితే 150 రుణమాఫీ రద్దు చేస్తారని ఒకేసారి ఎందుకు చేయలేదని మీద పడ్డారు. ఒకేసారి ఎలా చేస్తారు, రెవెన్యూ లోట్లో హామీ ఇచ్చాడు కాబట్టి 50,000 రూపాయల వరకు ఒకేసారి రద్దు చేశాడు. అనేక మంది మ్యాక్సిమం 60-70%కి లబ్ధి పొందారు. అది మిగతా 150 5 విడతలు కింద చేసాడు, 3 విడతలు చేసాడు, మిగతా 2 విడతలు కూడా వీళ్ళు రిలీజ్ చేసినా కానీ అలవి సుబ్రహ్మణ్యం గారు పుణ్యమంపట అది ఆగిపోయింది. తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం ఎత్తిపడేశారు.
దాన్ని ఎవడో ప్రశ్నించడం. అయితే లోపల బాధ ఉంటుంది రైతులకి. మొదట్లో ఈయన వచ్చిన మోజులు, ఈయన మీద ఉన్న మోజులు దాని గురించి మాట్లాడలేదు. కానీ తర్వాత తర్వాత నీకు తెలిసింది ఇప్పుడు ఎరువుల కొరత, ఎరువుల కోసం మళ్ళీ లైన్లో నిలబడే పరిస్థితి, ఈ వ్యవసాయానికి కరెంటు నాణ్యమైన కరెంట్ ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు ఏమో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు, మళ్ళీ దాని మీటర్లు బిగించట బిగిస్తారంటాం, ఇలా రకరకాలుగా రైతుల విషయంలో కూడా వాడు వాడు పండించిన ధాన్యం కొనటం అనేక అంశాల్లో ఇబ్బంది పెట్టేశారు. ఇక పట్టిసీమ నదుల అనుసంధానం చేశాడు. ఇప్పుడు ఇవాళ మాట్లాడుతున్న వాళ్ళని ఆయన అప్పుడే అనుసంధానం చేశాడు. పోలవరం పరుగులు పెట్టించడం రకంగా అమరావతి లాంటి అజరామరమైన అమరావతి లాంటిది గర్వకారణం తెలుగుడికి. మన చరిత్ర అది అమరావతి అంటే. అమరావతి అనేటువంటిది భారత ఉపఖండాన్ని అమరావతి ప్రాంతం నుంచి పరిపాలించిన ప్రదేశం అది. చరిత్ర పునరావృతం అవుద్ది, మళ్ళీ ఆ వైభవం వస్తుందని అనుకున్నారు, అందరూ భావించారు. నిజంగానే ఆ మాస్టర్ ప్లాన్లు కూడా అలాగున్నాయి. దాన్ని ఈ మూడేళ్లలో ఆయన యాక్చువల్గా 10 ఏళ్ళు 12 ఏళ్ళు టైం పెట్టాడు, కానీ ఈ మూడేళ్లలో కూడా ఓ రూపురేఖలు వచ్చేసింది దానికి. అది కూడా అక్కడున్న ప్రాంతంలో నిత్యం కళకళలాడుతూ ఉండే అమరావతి ప్రాంతంలో ఉన్నది నిత్యం చూసిన వాళ్ళందరూ కూడా ఇవాళ చూస్తే ఆ గడ్డి మొలిచేసి ఆ రోడ్లు తవ్వుకెళ్ళిపోతా, ఆ బిల్డింగ్ మెటీరియల్ అంతా కూడా దుబ్బుపోతాం, ఇవన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఎవరితో చెప్పుకోవాలి ఈ గోడు అనేటువంటి అర్థం అవ్వకుండా పిచ్చుకుపోయి ఉన్నారు అక్కడ జనం అందరం. ఇక ఉపాధి, కియా మోటార్స్, హీరో మోటార్స్, శ్రీ సిటీలో సెల్కాన్ కంపెనీలు, అశోక లేలాండ్, మెరిటిక్ జోను, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, అదానీ డేటాబేస్ డేటా సెంటర్, ఇలాగా ఒక రకంగా పెట్టుబడులు వెళ్ళవని చెప్పచ్చు అనమాట. ఒక రకమైన ఆశాజనకమైన వాతావరణం, అలా భలే ఉంటుందా ఫ్యూచర్ అనేటువంటి ఒక ధైర్యం, ఆశ. ఈ నిరుద్యోగులు కూడా స్కిల్ డెవలప్మెంట్, అంతవరకు వాళ్ళకి నిరుద్యోగ వృత్తి, ఇవన్నీ కూడా వచ్చిన మరుసటి రోజే సంతకం పెట్టేసి ప్రమాణ స్వీకారం మన్నాడే చేయమని మనం అడగకూడదు బుద్ధి ఉంటే. వాళ్ళు చేయలేరు, ఈ 5 ఏళ్ళ లోపల చేయాలి వాళ్ళు. 5 ఏళ్ళ లోపల 3 ఏళ్ళ తర్వాత 1 సంవత్సరం అంతా మనం ఇక్కడ హైదరాబాదు ఆ బూజు పట్టేసిన ఆఫీసుల్లోనూ హైదరాబాదు ఈ అమరావతి ఏటి ఈ గోళ అంతా సరిపోయింది. తర్వాత ఆయన ఎప్పుడైతే పాలన కుదుర్కున్న తర్వాత నిజంగా ఆయన చాలా స్వల్ప సమయంలోనే ఇవన్నీ సాధించినట్టు లెక్క. ఇలాగా ప్రతి విషయంలోనూ ఆయన ఈ ఎక్కడికక్కడ ఆయన చేయగలిగిన దానికంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిలో సహకరించిన దానికంటే మించి చేసుకుంటూ వచ్చాడు. ఇక శాంతి భద్రతలు, ఏ రోజు కూడా ఎవరిని కూడా కక్షా రాజకీయాలు ముఠా రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. వీలైనంత వరకు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతంలో ఇరు వర్గాలు ముఠా కక్షలు ఉంటే కనుక వాళ్ళు కలపడానికి ట్రై చేసేవాడు, అందరినీ ఏకం చేయడం ప్రయత్నం చేశాడు. పరుగట్టుకుని ఎవరి మీద, ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ వరుణ్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నారు, ఇప్పుడు కడప సెంట్రల్ జైలుకి సూపరింటెండెంట్గా వెళ్తున్నారు ఆయన. ఆయన గతంలో అనంతపురం జైల్లో మొద్దు సీన్ వచ్చేప్పుడు ఆయన అక్కడ సూపరింటెండెంట్ ఒక్కరోజుకు 2 రోజులకు వచ్చాడు ఆయన. ఆయన రాగానే పని బాగా పూర్తయింది, మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆయన మీద చాలా అభియోగాలు వచ్చినాయి, ఆయన్ని విఆర్లో పెట్టేశారు, పక్క తప్పించేశారు, ఆయన మీద కేసు బుక్ చేశారు, ఆయన ఇన్సెంటివ్ కట్ చేశారు, ఆయన మూల పెట్టేశారు, అవన్నీ క్లియర్ చేసేసి మళ్ళీ తీసుకొచ్చి ఇప్పుడు కడపలో వేశారు ఆయన్ని. ఆ మొద్దు సీను ఆ ఎపిసోడే ఒక పెద్ద ఎపిసోడ్. ఎంత దుర్మార్గంగా చేశారంటే నిజంగా ఆడెవడో పిచ్చోళ్ళటువంటి ఆడ చంపేశాడు, రామాయణం పాడుకోనేవాళ్ళు నన్ను రామ సంకీర్తనలు పాడుకోనేది అందుకు చంపేశాడంటాడు వాడు. అది మనం నమ్మాలా? ఇక్కడ చంద్రబాబు గారు ఆ వాళ్ళ ఏం జరిగింది అనేటువంటి తవ్వి తీసి ఈ వరుణ్ రెడ్డి అన్న అతను ప్రాసిక్యూట్ చేసి ఉంటే ఇవాళ చూడండి ప్రభుత్వం పివి రమేష్ గారిని ఇలా నిజంగా వాళ్ళ మీద ఆరోపణలు లేకుండా ఎలాగైతే నిలదీసి మాట్లాడుతున్నారు, ఎలాగైతే అశోక్ బాబు గారిని ఎక్కడెక్కడో మూల నుంచి తవ్వి తీసుకొచ్చి లోపల పెట్టేసి చేస్తున్నారో, అలాగానే ఆయనకి తలకిందులు ఎలాంటి తీసి చేసి ఉంటే ఖచ్చితంగా మొత్తం బొమ్మ బయటకు వచ్చేది. ఆయన వదిలేయటం నిజంగా చంద్రబాబు గారు తప్పే ఆ విషయంలో. ఇవాళ మళ్ళీ లవోదీపమంటారు తీసుకొచ్చి ఆ కడప సెంటర్ జైల్లో బాబాయ్ మటన్ సంబంధించిన వాళ్ళు లోపల ఉన్నారు, ఈయన తీసుకొచ్చిన వాడికి అందరికి అనుమానాలు వస్తున్నాయి. అనుమానం పడతాం కాదు, ప్రధాన ప్రతిపక్షం దీని మీద యాక్షన్ తీసుకోవాలా, దీని మీద ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉండాలి, వీళ్ళు దానికి సరిగ్గా స్పందించాలా పూర్తిగానే. అయితే ఇక ఈ విషయం మళ్ళీ ఇటీవల ఈ మధ్యకాలంలో వచ్చింది. ఇలాగా చంద్రబాబు గారు ఉన్న టైంకి ఇప్పటికి శాంతి భద్రతల విషయంలో పూర్తిగా ఎంటైర్ డిఫరెంట్. చంద్రబాబు గారు ఉన్నప్పటికీ ఇప్పటికే వైసీపీ రాజకీయంగా శాంతి భద్రతలను డివైడ్ చేశారు. వైసీపీకి
అధికార పార్టీకి ఒకలాగానే ప్రతిపక్షాలకి సామాన్య ప్రజలకు ఒకలాగా ఇలా డివైడ్ చేస్తారు. లా అండ్ ఆర్డర్ని కంప్లీట్గా డివైడ్ చేసేసి చట్టం న్యాయం ఇవన్నీ కూడా ఎవరిది వాళ్ళ వాళ్ళకో రాజ్యాంగం వీళ్ళకో రాజ్యాంగం అన్నట్టు ఉంది. మీరు చూడండి పోలీసు వ్యవస్థ, పోలీసుకి ఎంతో పేరు ఉంటుంది మనకి. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ప్రతి పోలీసు కూడా నేనేరా పోలీస్ అన్నట్టుగా ఉండేవారు. వాళ్ళు ఫుల్ పవర్గా చూపించేవారు వాళ్ళంతా. ఇక్కడ మొన్న సిద్ధిర అప్పలరాజు గారు ఎవరైనా చూసాం, ఆ పోలీసుని ఎంత దారుణంగా కించపరిచారు. నిజంగా పోలీసు సీఏ గారు చాలా గట్టిగా నిలబడ్డాడు. వాళ్ళకి సంబంధించిన కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదన చెందారు. అప్పుడు మన పోలీసు మీద ఎంతో సానుభూతి, ఏంట్రా పాపం వీళ్ళకి ఇలా జరుగుతుంది, నిజంగా ఎలాంటి వాళ్ళు కాదు వీళ్ళు, ఒక 10% నీచులు ఉంటే మిగతా వాళ్ళందరూ కూడా మనం అనుకోకూడదు అనుకున్నాం. ఇది కట్ చేస్తే మన్నాడే డీజీపీ గారితో సహా స్వరూపానంద స్వామి ఆశ్రమంలో ప్రత్యక్షమయ్యారు. వాళ్ళ భుజాల మీద ఉన్న స్టార్లు, ఆ టోపీ మీద ఉన్న మూడు సింహాల బొమ్మ కూడా వాల్యూ అవ్వకుండా ఆ యూనిఫామ్లో వచ్చి ఆయన ముందు బాసిపెట్టలు వేసి కూర్చున్నారు స్వామీజీ ముందు. ఒక చట్టం న్యాయం, ఒక రక్షక వ్యవస్థ, ఇది ఇది రాజ్యాంగానికి లోపల వీళ్ళు ఎవరికి కూడా అలా సరెండర్ అయిపోకూడదు. ఆ టైపు వచ్చి మనకు ఆ దృశ్యం మనకు కనిపించకూడదు. కనీసం వాళ్ళు యూనిఫామ్లో లేకుండా డ్యూటీ టైం కాకుండా వెళ్ళుంటే అది వాళ్ళ పర్సనల్, వాళ్ళ ఇష్టం. అది ఏ మాత్రమైనా గౌరవించుకోవచ్చు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, అది ఐచ్ఛికం. అదంతా ఇది ఇలాగా మనం హతాశలు అయిపోతాం. ఏంటంటే ఇది ఇలాగ ఒక స్వామి గారి ముందు, నాకు ఆ స్వామి గారు అంటే ఇష్టం ఉండదు, నీకు ఇష్టం, కానీ నువ్వు నా రాష్ట్రానికి నువ్వు ఒక డీజీపీ కదా, నువ్వు అందరినీ గౌరవించాలి కదా, నువ్వు నీ డ్యూటీలో లేకుండా నీ యూనిఫామ్లో లేకుండా వెళ్తే అది మీ ఇష్టం. ఇలాగా ఇవన్నీ జరుగుతున్నప్పుడు అక్కడ పోలీసు వ్యవహరించిన తీరు సుధీర అప్పలరాజు గారు తిరగబడిందని ఖచ్చితంగా మన సుధీర అప్పలరాజు గారిని మనం తప్పట్టాం. నిన్న బచ్చాల శంగలరాయుడు గారు రాయచోటి, ఆయన ఒక మోటార్ సైకిల్ మీద వస్తుంటే ఏదో కార్యక్రమానికి హాజరవుతుంటే పార్టీకి సంబంధించిన ఆయన ఆపి పోలీసులు కనీసం 10 మంది ఆయన చుట్టుముట్టారు. ఆయన మాకు నోటీస్ ఇవ్వండినయ్యా అని ప్రజాస్వామ్యబద్ధంగా అడిగితే, నా నోటీస్ ఇవ్వండినయ్యా నేను మీ పోలీస్ స్టేషన్కి వస్తానంటే, లేదు నువ్వు పోలీస్ స్టేషన్ రాముందు నోటీస్, పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి నోటీస్ ఇస్తాం ఏంటి నాన్సెన్స్, మీరు ఆయన అరెస్ట్ చేయాలనుకున్నప్పుడు ముందే ప్రిపేర్ చేసుకోవాలి, ఆయన ఇంటికి వెళ్తే ఇంటికాడ ఇవ్వాలి, లేదా మీ ఇంటికాడ ఇచ్చో మీ గోడకంటి ఇచ్చామని చెప్పాలి. ఆయన ఎక్కడ కనపడతా అక్కడ ఇంకో చేతికి ఇచ్చిన అడగాలి. ఎందుకు రావాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు, గతంలో ఏ పార్టీలో ఉన్నా ఎలాగ వ్యవహరించినా టీడీపీలో ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరిస్తారు. అది మనం చూస్తున్నాం ఇన్నాళ్ళ నుంచి కూడా. ఆయన్ని పోలీసులు హ్యాండిల్ చేసిన తీరు చూస్తే చీ పోలీసులు ఎలా చేస్తున్నారా, మనం వాళ్ళ మీద జాలి పడకూడదు, సుధీర అప్పలరాజు వైఖరే కరెక్టు అని అలా అనిపిస్తుంది ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళు సుధీర అప్పలరాజు గారు పచ్చిబూతులు తిడితే కూడా మీరు వాళ్ళ దగ్గర ఇప్పటికే ఆయన దగ్గర నుంచి సారీ చెప్పించుకోలేకపోయారు, వాళ్ళ నుంచి సమాధానం లేదు, మీకు సానుభూతి లేదు. మామూలు సామాజిక ప్రజలు మేమేం బాధపడ్డాం అయ్యో పాపం అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ దృశ్యం చూసిన తర్వాత ఏమనిపిస్తుందంటే సుధీర అప్పలరాజే కరెక్ట్ అనిపిస్తుంది. ఇది పరిస్థితి ఇక్కడ ఉన్న వాళ్ళు. అదే చంద్రబాబు గారు అయిన వాళ్ళకి కాదు కదా, అలా ఒక ఎంపీ, అధికార పార్టీకి సంబంధించిన ఎంపీ, ఆ ప్రాంతంలో చాలా పలుకుపడినోడు, చాలా గట్టోడు, చాలా పవర్ఫుల్ అయిన లీడరు, లీడర్ మీద మీసం మేలేసి తొడగొట్టి ఏం పీకుతారా అంటే కూడా ఆ పోలీసు మీద చర్య లేదు. ప్రజాస్వామ్యబద్ధంగా స్పందించనివ్వండి అని సాక్షాత్ అధినాయకుడే వాళ్ళు మాట్లాడే అవకాశం ఇచ్చారు. వాళ్ళ మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఇది చంద్రబాబు నాయుడు గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ల్యాండ్ ఆర్డర్, పోలీసు డిపార్ట్మెంట్లు వ్యవహరించే తీరులో ఉన్న డిఫరెన్స్. అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకుంటున్నారు ఇప్పుడు. అది అయితే ఇక్కడ ఉద్యోగుల దగ్గరికి వచ్చేటప్పటికి కంప్లీట్గా మనం ఈ మధ్యకాలంలో అనేక సార్లు మాట్లాడుకున్నాం, ఉద్యోగులు చంద్రబాబు గారు ఎలా ట్రీట్ చేసేటో వీళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నారు అనేటువంటిది. ఇక ఆయన ఇప్పుడు ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సినిమా తారల విషయంలో చంద్రబాబు నాయుడు గారు ఎలా వ్యవహరించాడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎలా వ్యవహరించాడు అది కూడా చూసాము. ఇవన్నీ చూసిన తర్వాత ఇక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా సామాజికంగా, ఆర్థికంగా, రాష్ట్ర అభివృద్ధి పరంగా పురోగమనం తీసుకెళ్ళకుండా, తిరోగమనం తీసుకెళ్ళక రాష్ట్రాన్ని ఎవడొచ్చినా బాగు చేయలేని విధంగా తీసుకెళ్ళారు. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు చాలా పద్ధతిగా, ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించడం కానీ ఆయన ఓడించారు, అవమానించారు, గేలి చేశారు, కించపరిచారు, పచ్చిబూతులు తిట్టారు, ఆ పార్టీ వాళ్ళు తిట్టారు, సామాన్య ప్రజల్లో కూడా కొంతమంది ఆయన ట్రోల్ చేశారు, అవమానించారు. అయితే అతను వస్తాడు తప్పదు. కానీ ఆయన నేచర్ ఎలాంటిదంటే, అతను ఎలాంటివాడు అంటే, మనం శ్రీశ్రీ గారి పాట ఒకటి ఉంటుంది, అది ఆశావహ దృక్పథం మీద, అంటే గాలి వీచి పూల తీగ నేల వారిపోగా జాలి వీడి అటులే వదిలి వేయుతుమా, చారదీసి నీరు పోసి
నిలబెట్టమా అన్నట్టుగా చిగురింపు చేయమా అనేటువంటిది ఒక పాట ఉంటుంది శ్రీశ్రీ గారిది. అంటే ఆప్టిమిస్టిక్గా ఉంటుంది అలాంటి నైజం చంద్రబాబు గారిది. డెఫినెట్గా ఆయన మళ్ళీ రావాలి ఆంధ్రప్రదేశ్కి. ఇది పార్టీలకు అతీతంగా రాజకీయాలకు సంబంధం లేకుండా ఓన్లీ స్టేట్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆ ఆశావాహ దృక్పథంతో ఆ ఆస్తుతోటే ఉన్నారు.